దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన ఉదయం 6:00 నుండి 9:00 వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6:00 నుండి రాత్రి 9:00 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718 9030775571 నంబర్లను సంప్రదించగలరు. విశ్వాస పరీక్ష అనే శీర్షిక 19 ప్రసంగాలు చేసినాను. 20th sermon ఆన్ ది టెస్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరీక్ష. మనకు తెలుసు కదా, విశ్వాస వీరుల జాబితా హెబ్రీ 11లో ఉంది. ఆ హెబ్రీ 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరులను ఒక్కొక్కరిని కూడా ధ్యానిస్తూ వస్తున్నాం. మరి ఇలాగూ భక్తులు, గొప్ప గొప్ప భక్తులు, వారు ఎలాగో విశ్వాసం కలిగి గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసినారు, ఇవన్నీ ధ్యానిస్తున్నాం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం. ఈ సందేశం మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ఎ వెరీ పెక్యులర్ మెసేజ్, బట్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ డైలీ లివింగ్. నేను చెప్పే ప్రతి మాట మీరు జాగ్రత్తగా విని మీ ప్రార్థనలో కూడా ఈ మాటలు ఎత్తిపట్టి ప్రార్థన చేసి విశ్వాస జీవితాన్ని మీరు బలపరచుకోవాలని నా మనవి. ఎందుకంటే దేవుడు నన్ను ప్రత్యేకంగా ఈ మెసేజ్ ఇచ్చి, ఈ సందేశం ఇచ్చి బలపరిచినాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి, వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి. 1000 వాగ్దానాలు మనం ఒక పుస్తక రూపంలో, చాలా ప్రాముఖ్యమైనవి, అనుదిన జీవితానికి తోడ్పడేవి, ఇలాగ మనము అది సమకూర్చి ఒక పుస్తకం అచ్చు చేసినాం. 1000 వాగ్దానాలు, ఆ 1000 వాగ్దానాలు 1000 ప్రసంగాలు కూడా చేసినాం. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇచ్చిన అనేకమైన హామీల్లో, వాగ్దానాల్లో ఒక 12 ప్రాముఖ్యమైన మాటలు, దేవుని మాటలు ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. గాడ్ వాంట్స్ ఎవ్రీ బిలీవర్ టు రిమెంబర్ దిస్ 12 ప్రామిసెస్ ఇన్ దేర్ లైఫ్స్. ఎందుకంటే వారి విశ్వాసాన్ని బలపరుస్తుంది. విశ్వాస పరీక్ష శీర్షికలోనే చెప్పడానికి దేవుడు నన్ను ప్రేరేపించినాడు. 12 థింగ్స్ గాడ్ వాంట్స్ యూ టు రిమెంబర్. దేవుడే కోరుతున్నాడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి దేవుని మాటలని. మరి ఈరోజు అట్టి పరిశుద్ధ గ్రంథం నుండి 12 దేవుని మాటలు మనం ధ్యానించబోతున్నాం. విశ్వాస పరీక్షలోని 20వ ప్రసంగం. దేవుని స్తోత్రం. సంతోషం ఉన్నవారు ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుని మాటలు చాలా పవిత్రమైంది కదా. ఒక దగ్గర ఉంది, అది మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైంది దేవుని మాటలని. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. ఆకాశం భూమి గతించిపోతుంది, కానీ దేవుని వాక్యం నిత్యం నిలుస్తుంది. దేవుని వాక్యం అంటే దేవుని మాట. విశ్వాసము ఎలాగూ మనకు అభివృద్ధి కలుగుతుంది. ఎంతగానో దేవుని మాటలను నీ హృదయంలో అంగీకరిస్తావో అంతగా విశ్వాసం పెరుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మరి దేని ద్వారా కలగదు? అది కూడా యేసుక్రీస్తు వలన గురించి ఉన్న మాటలు. దేవుని మాటలు వింటేనే నీకు హృదయంలో విశ్వాసము ఉద్భవిస్తుంది. దేవుని వాగ్దానాలు నీవు ధ్యానించినప్పుడు, స్మరించినప్పుడు, చదివినప్పుడు, విన్నప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. అలాగే ఈరోజు 12 దేవుని మాటలు మనం వినబోతున్నాం. దేవుడు ప్రత్యేకంగా పలికిన మాటలు. ఈ మాటలన్నీ కూడా నేను అనే పదంతో ఆరంభమవుతుంది. ఐ, ఇంగ్లీష్లో ఐ. నేను మీకేం చేస్తాను, నేను మీకు ఇలాంటి దీవెనిస్తాను, నేను మిమ్మను అలాగూ ఆశీర్వదిస్తాననే మాటలు మొట్టమొదట మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. మత్తయి సువార్త 11:28 నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఇది గొప్ప వాగ్దానం, ఇట్స్ గ్రేట్ ప్రామిస్. ఇది మనం ధ్యానించాలి. ఇది మన
హృదయంలో మదిలో ముద్రింపబడాలి. మన ప్రార్థనలు ఎత్తిపట్టి మనం పొందుకోవాలి. మత్తయి సువార్త 11:28-30 ఇది ఒక సార్వత్రికమైన ఆహ్వానం. ఇట్స్ యూనివర్సల్ ఇన్విటేషన్. ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతను. మనము నేను మీకు విశ్రాంతి కలగజేతుననే మాటను మనము ధ్యానించాలి. అంటే మన హృదయంలో పదిలో పరుచుకోవాలి. దేవుడు ఏమి హామీ ఇచ్చినాడు? ఈ మొట్టమొదటి 12 హామీల్లో మొట్టమొదటిది, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, ఐ విల్ గివ్ యూ రెస్ట్. అది దేవుని మాటల్లో ఒక ప్రాముఖ్యమైన మాట. విశ్రాంతి లేని వారికి దేవుని యొద్దకు వస్తే విశ్రాంతి లభిస్తుంది. ఇప్పుడు ఈ దినదిన జీవితంలో ఎంత విచారం, ఎంత కలవరం, ఎంత హడావుడి, నెమ్మదిలేనితనం, ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తొలగించి నీకు విశ్రాంతి అనుగ్రహిస్తాడు. అందుకే ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా, నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. అంటే దేవుడు నీకు విశ్రాంతి ఇవ్వగలడని నువ్వు నమ్మాలి. నీకు ఎలాంటి సమస్య అయినా దేవుడు నీకు సాధ్యపరుస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా నీ కష్టాలు లేకుండా చేస్తాడని ఎక్కడా లేదు. నీ కష్టాల్లోనే నీకు నెమ్మది ఇస్తాడు, నీ బాధల్లోనే నీకు విశ్రాంతి ఇస్తాడు, నీ సమస్యల్లోనే నీకు ధైర్యాన్ని ఇస్తాడు అన్నమాట. అంటే నువ్వు పడుతున్న ఇబ్బందుల్లోనే గాడ్ విల్ గివ్ గ్రేట్ పీస్ వెన్ యూ కమ్ టు గాడ్. నువ్వు ఈ భారం మోస్తున్నావు చూడండి, కుటుంబ భారం ఒక భారమే కదా, పాపము ఒక భారమే కదా, రోగము ఒక భారమే కదా. ఇలాంటి భారాలు కలిగిన వ్యక్తులు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని గొప్ప వాగ్దానము, ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలి. మరి సాత్వికమైన హృదయం, దీనత్వము దేవుడు ఇస్తాడని ఆ క్రింది వచనాల్లో ఉంది. మరి దేవునితో నువ్వు సహవాసం చేయాలి. దేవుడు ఎప్పుడు కోరేది నువ్వు దేవునితో సహవాసం చేయాలని, దేవుని దగ్గరికి రావాలని, నువ్వు దేవునితో మాట్లాడాలని, దేవుని మాటలు నువ్వు వినాలని. అంటే దేవునితో ఒక బంధము కలిగి ఉండాలి విశ్వాసం. అంటే టు ప్రే ఈజ్ టు హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ద క్రియేటర్. సృష్టికర్తతోనే నీకు అనుబంధం అన్నమాట ప్రార్థన అంటే. ఒక దగ్గర ఉంది కదా, నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక టు హ్యావ్ కనెక్షన్ విత్ ద ఓమ్నిపొటెంట్ గాడ్. ఒక ఎమ్మెల్యేను, ఒక ఎంపీని, మరి నీకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వారితో నీకు బంధం ఉంది, నీవు వారిని కలుసుకుంటున్నావు, సహాయం కొరకు అడుగుతున్నావు, కానీ వారు చేసే సహాయం పరిమితమైంది. పరిమితం లేని, అబద్ధులు లేని, హద్దులు లేని శక్తి దేవునిలో ఉంది. కాబట్టి దేవుణ్ణి ఏది అడిగినా కానీ దేవుడు ఇస్తాడు. అదే ప్రార్థన. ఈ వాగ్దానము నీకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉండాలి. ఏంటంటే నేను మీకు ఏమిస్తానన్నాడు? విశ్రాంతిని ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. దినదిన జీవితంలో ఎంత బాధ అనుభవిస్తారు, భయం అనుభవిస్తారు, కుటుంబం ఎలాగు, ఉద్యోగం ఎలాగు, ఆరోగ్యం ఎలాగు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ సమస్యలు మామూలే. చెట్టుకు గాలి ఏ విధంగా సహజంగా కొడుతుందో అలాగే ప్రతి జీవితానికి కూడా సమస్యలు మామూలే. అందుకే యోహాన్ సువార్త 16:33 ఒక మాట అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కనుక ఈరోజు 12 మాటలు నేను చెప్తున్నాను, దేవుని మాటలు. మొట్టమొదటి మాట చెప్పగలుగుతారా? నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. దేవుని స్తోత్రం. నువ్వు ఇంత భారం మోస్తున్నావు కదా, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా సన్నిధిలో ఎక్కువసేపు నువ్వు గడపాలని మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ఉదయమే లేవు, నా సన్నిధిలో గడుపు. రాత్రి లేవు, నా సన్నిధిలో గడుపు. నాతో నువ్వు బంధం కలిగి ఉంటే నేను గొప్పగా ఆశీర్వదిస్తాను. చూడండి, గాడ్ కెన్ బ్లెస్ ఎనీ వన్ హూ హ్యాస్ రిలేషన్షిప్ విత్ గాడ్, ద ఓమ్నిపొటెంట్ గాడ్. ఇదే మొట్టమొదటి మాట, నేను మీకు విశ్రాంతి కలగజేతును. రెండవ మాట చూడండి, ఏషియా 41:10. ఇది ఈ 12 మాటలు కూడా మీరు ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ఒక డైరీలో రాసుకొని ప్రతిదినం దీన్ని మీరు ఏ విధంగా 1000 నామములు, ఆదేశాలు, వాగ్దానాలు ధ్యానిస్తారు, అలాగే ఈ 12 మాటలు ప్రతిదినం ధ్యానించడం చాలా నీకు దీవెనకరమని జ్ఞాపకం చేస్తున్నాను. ఏషియా 41:10. భూదిగంతములు నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవని, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను,
నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరచు. 10వ వచనంలో నేను నీకు సహాయము చేయువాడను. ఇక్కడ నేను నీకు దేవుడనై ఉన్నాను, నేను నీకు సహాయము చేయువాడను, నీకు సహాయం చేయువాడను నేనే. మాటలో 41:10లో నేను నీ దేవుడనై ఉన్నాను. ఐ ఆమ్ యువర్ గాడ్. ఎంత మంచిగా ఉందండి ఆ మాట, నేను నీ దేవుడనై ఉన్నాను. నేను నీ దేవుడనై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నీతియను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. అంటే ఈ వాగ్దానం ఎవరికంటే, ఇది దేవుని ఎరగని ప్రజలకు కాదు, కేవలము ఈ వాగ్దానము ఇప్పుడు చెప్పే 12 వాగ్దానాలు కూడా విశ్వాసులకే వాగ్దానాలు. దుర్మార్గులకు వాగ్దానం ఎలాగ వర్తిస్తుంది? దేవుని మార్గంలో నడిచేవారే ఈ దేవుని మాటలు పొందుకుంటారు. దేవుని విరోధులు, అవిశ్వాసులు, దుర్మార్గులు, ఆజ్ఞలు మీరేవారు వాగ్దానాలు స్వతంత్రించుకోలేరు. దేవుని నియమాల పట్టు వారి జీవితాన్ని కట్టుకునేవారు, దేవుని మాట వినువారు, ప్రభువును రక్షకునిగా స్వీకరించేవారే మరి విశ్వాసులు. దేవునికి చెందిన ప్రతి మాట కూడా వారు స్వతంత్రించుకోగలరు, వారు భయపడరు. ఎందుకంటే దేవుని మాటల మీద అనుకుంటున్నారు కాబట్టి వారికి భయం ఉండదు. నేను నీ దేవుడనై ఉన్నాను. మొదటి మాట ఏంటండి? నేను నీకు శ్రాంతి కలగజేతాను. రెండవది, నేను నీ దేవుడనై, ఐఎమ్ యువర్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవుడు మనకున్నాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడని 146:5వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. అంటే దేవుని గలవారు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని వాక్యంలో. దేవుని లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారండి, దేవుని నమ్మరు వారు, దేవుడే లేడని అనేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని అందు విశ్వాసం కలిగి ఈ విశ్వాస పరీక్ష శీర్షికలు ఈ ప్రసంగం విని దీన్ని మీరు హృదయంలో దాచుకోవాలి. భయపడకు, నేను నీ దేవుడనే, నేను నీ దేవుడు, ఐఆమ్ యువర్ గాడ్. అంటే దేవునికి నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆయన నీకు సహాయం చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీతి అనే దక్షిణహస్తంతో ఆదుకుంటాడు, నువ్వు భయపడే అవసరం లేదు అని అర్థం. 3వ చూడండి, 33:3. నేను చెప్పే 12 మాటలు కూడా నేను అనే పదంతోనే ఆరంభమవుతుంది. 33:3 యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేది. నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని 3వ మాట, దేవుని మాట. మొదటిది, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను, నేను నీ దేవుడనై ఉన్నాను. 3వది, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అంటే దేవుడు జవాబిచ్చే దేవుడు. ఆయన నీ ప్రార్థన విననేరక ఉండినట్లు, ఆయన చెవులు మందం కాలేదు, సహాయపడకున్నట్లు, ఆయన చేతులు కూర్చగాలేదని యెషయా 59:1 మనం చదువుతాం. అంటే ఆయన వినగలిగిన దేవుడు, ఆయన నీ ప్రార్థనలు విన్నపాలు వింటున్నాడు, జవాబిస్తున్నాడు. అందుకే నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎంత మంచి మాట అండి కదా. ఇది అప్లై అప్లై నో రిప్లై ఇలాగ కాదు. దేవునికి మొరపెడితే, నువ్వు అప్లై చేస్తే తప్పకుండా నీకు రిప్లై వస్తుంది. నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అంటే దేవుడు నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. ప్రార్థన అంటేనే దేవుని మీద ఆధారపడడం. నీ స్వశక్తి మీద నీకు ఆధారం లేదు, నీవు నమ్మడం లేదు, నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు, అందుకే మోకరిస్తున్నావు. అంటే యు బెండ్ యువర్ నీ బిఫోర్ గాడ్. దట్ షోస్ దట్ యు కెనాట్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్. నీ అంతగా నీవు నిలవలేవు ఆ పరిస్థితిలో, అందుకే నీవు మోకరిస్తున్నావు. అంటే ఇంత తగ్గింపు, ఎంత సాత్వికం, దీన మనసుతో గొప్ప దేవుని సహాయము అడుగుతున్నావు. అందుకే ప్రార్థన చేసేవారు తగ్గించుకునే ఉంటారు, సాత్వికులే.
దేవుని సహాయం పొందగలరు. దీన మనస్సు గల వారే దైవాశీర్వాదాలు పొందుకుంటారు. కాబట్టి దేవుని మీద ఆధారము కలిగి ఉన్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవునికి మొరపెట్టుకున్నావు, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. అందుకంటే నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని కార్యాలు నీకు బయలుపరుస్తాను, గుణమైన సంగతులను నీకు నేను తెలియజేస్తాను. అంటే జ్ఞానాన్ని ఇస్తాడని అర్థం, నీకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడని అర్థం. నేను నీకు ఉత్తరం ఇస్తానని ఇక్కడ వాగ్దానం మనం చూస్తున్నాం. నాలుగవది చూసినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అనే గొప్ప మాట, నేనని. ఇంకా చాలా ఉంది నేను వెతకాలనుకున్నాను, నేను అనే మాటతో ఆరంభించే, నేను అనే పదంతో ఆరంభించే వాగ్దానం. నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. నాలుగవది చూసినప్పుడు నేను నీకు తోడై ఉన్నానని ఆది కాండము 26:24 చూడండి, ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, శత్రుల భయం నీకు అవసరం లేదు, నువ్వు ఇబ్బందులకు సతమతమైపోతున్నావు, నువ్వు ధైర్యంగా ఉండు. 23:26-24 అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తానని చెప్పాను. అంటే తండ్రి అయిన అబ్రహామును బట్టి కుమారుడైన ఇస్సాకును దేవుడు దీవిస్తున్నాడు. ఒక మంచి మాట, ప్రశస్తమైన మాట, మనం అందరం కూడా పొందుకోవాలి ఆ మాట, నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడకు. చూడండి, దేవుని తోడు ఎంత గొప్పది కదా. మనం చేసే ప్రతి పనిలో, మన జీవించు దీనములన్నిట్లో కూడా దేవుని తోడు మనకుంటే ఎంత ధన్యులం. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత కొండ మీదకి తన శిష్యులను తీసుకొని పోయి అంటాడు, ఇదిగో మీరు సర్వలోకాన్ని వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి, నమ్మిన వారికి మీరు బాప్తిసం ఇవ్వండి, మరి యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ కూడా బోధించండి, సదాకాలం తోడుంటాను, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను తోడుంటాను. సదాకాలం ఎవ్వరు తోడుండలేరు. ఎంత ప్రేమించేవారన్నా నిన్ను వదిలిపోవచ్చు, నువ్వు వారి నుండి వేరు అయ్యే పరిస్థితులు ఏర్పడుతుంది, కానీ సదాకాలము తోడుగా ఉండే దేవుడు, భక్తులందరికీ దేవుడు తోడున్నాడని పరిశుద్ధ గ్రంథంలో మోషే నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను, యెహోషువా నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను, యోసేపు గుంటలో పడివేసిన సహోదరులు అక్కడ కూడా దేవుడు తోడుండి పైకి లేవనెత్తి ఫరో రాజ్యం అంతటికి అధికారిగా చేసినాడు. సింహపు బోనులో దానియేలుకు తోడుగా ఉన్నాడు. షడ్రక్ మేషక బెద్దగులు అగ్నిలో వేయబడిన అక్కడ కూడా నాలుగవ వ్యక్తిగా వారికి తోడుగా ఉన్నట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నీ తోడు నాకు చాలయ్యా, పాడతాం కదా, నువ్వు తోడై ఉంటే నాకు చాలు. దేవుని తోడు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు, భక్తులందరికీ ఆయన తోడుగా ఉంటాడు. ఆయన పుట్టుకలోనే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆ కుమారుని పేరేంటి, మానుయేలు. ఇమ్మానుయేలు అనే పదానికి దేవుడు మనకు తోడని అర్థం. ఈరోజు నువ్వు తారుమారయ్యే పరిస్థితిలో ఉన్నావేమో, నేను నమ్ముకున్న వారే నిన్ను దూరం చేసినారేమో, చాలా బాధలో ఉన్నావేమో, భర్త భార్యను వదిలిపెట్టినాడేమో, లేక పిల్లలు నిన్ను విసర్జించినారేమో, ఉద్యోగ స్థలంలో నీకు సమస్యలు ఏర్పడినా నువ్వు భయపడదు, దేవుడు నీకు తోడున్నాడు. 124 కీర్తనలు ఒక మాట చూడండి, దేవుని తోడు ఎంత ప్రాధాన్యమైంది. ఈ యాత్రా కీర్తన దావీదు రాస్తున్నాడు. ఈ కీర్తన 124, మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మనపైన రబులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణంతోనే మెంగివేసి ఉంది. చూడండి, మనుషులు నీ మీద లేచినప్పుడు, ఒకవేళ దేవుడు లేకుంటే నీకు ఎంత అపజయం కలిగేది, నీకు ప్రతిదినం అనుదినం జయం ఇచ్చేది దేవుడే కదా, కనుక ఆయన తోడు నీకున్న దాన్ని నువ్వు మర్చిపోకూడదు. నేను నీకు తోడై ఉంటాననే మాట నువ్వు ప్రార్థనలో ఎత్తిపట్టి, దేవా నువ్వు తోడై ఉంటానన్నావు కదా, నాకు ఇప్పుడు నువ్వు తోడుగా ఉండాలి, నా కుటుంబానికి తోడుగా ఉండాలి, నా పిల్లలకు తోడుగా ఉండాలి. దేవుడు తోడుంటే ఏ కీడు నీ మీదకి వస్తుంది, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించు, ఏ హాని నీకు కలగదు, నీకు హాని చేయటకు ఎవడూ నీ మీదకి రాడు, తెగించడు. దేవుడున్న వ్యక్తులు, దేవుని కలిగిన వ్యక్తులు, వారికి దేవుడు తోడున్నాడు.
కనుక దేవుని తోడు నీకుందనే హామీ, ఈ 12 హామీలలో ఒకటి, 4వది, ఐ విల్ బి విత్ యూ, నేను నీకు తోడై ఉన్నాను. 5వ మాట చూడండి, నేను నిన్ను ప్రేమించుచున్నాను అనే మంచి మాట. 31:3 నేను నిన్ను ప్రేమించున్నాను, ఐ లవ్ యూ. ఆ ఎంత మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. 31:3 చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడవక నీడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు, ఎవర్ లాస్టింగ్ లవ్. మనుషుల ప్రేమ అంతంతనే ఉంటుంది, కొంతవరకే ఉంటుంది, కానీ అంతం వరకు ఉండేదే క్రీస్తు ప్రేమ. ఏ షరతు లేని ప్రేమ, సరిహద్దులు లేని ప్రేమ, అయోగ్యుడమైన నీకు నాకు చూపిన అపారమైన ప్రేమ, అది దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఎవరైనా నీ మీద ప్రేమ చూపెట్టుకుంటే నీవు చతికిలబడిపోకూడదు. దేవుని ప్రేమ నీకున్నది. దేవుడు అంటాడు, నేను నిన్ను ఏం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. పలకండి ఆ మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రాణం పెట్టిన ప్రేమ, కలువరిలో ప్రాణం పెట్టిన ప్రేమ కదా, ఎంత అమూల్యమైన దేవుని ప్రేమ. 5వది, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తాడా? అందరినీ ప్రేమిస్తాడు, కానీ దేవుని ప్రేమ నువ్వు నోచుకోవు ఎప్పుడంటే నువ్వు పాపం చేసినప్పుడే దేవునికి దూరం అయిపోతావు. యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు లవ్ సిన్ అండ్ హేట్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధికి నువ్వు దూరమై పాపం చేస్తే దేవుని ప్రేమ ఎలా పొందుకుంటావు? దేవుని దగ్గరకు వచ్చి నీ పాపం ఒప్పుకున్నప్పుడే దేవుని అపారమైన ప్రేమ నువ్వు పొందుకోగలవు. తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గర వెళ్ళి పశ్చాత్తాపమైన హృదయంతో ప్రాధేయపడినప్పుడు తండ్రి కౌగలించుకుంటున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎప్పుడంటే తిరిగి వెళ్ళినప్పుడే కదా. కనుక తండ్రితో బంధము కావాలి, అప్పుడే తండ్రి యొక్క ప్రేమను నువ్వు అనుభవిస్తావు. చూడండి, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొక్కకు వచ్చినప్పుడు తండ్రి ఎంత సంతోషిస్తున్నాడు. ఓ మరి తను శుభ్రం చేస్తున్నాడు, ప్రశస్త వస్త్రములు ఇచ్చినాడు, మరి చెప్పులు తొడిగిస్తున్నాడు, చేతికి ఉంగరం పెడుతున్నాడు, క్రొవ్విన దూడను వధించి గొప్ప విందు చేస్తున్నాడు. అంటే ఇలాంటి ప్రేమను అనుభవించాలంటే నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని మార్గంలో ఉండాలి. అప్పుడే నీవు దేవుని ప్రేమను అనుభవిస్తావు. నేను నిన్ను ప్రేమించున్నాను, ఐ లవ్ యూ, Jeremiah 31:3. నీవు పాప విముక్తి పొందితేనే దేవుని శాశ్వతమైన ప్రేమను అనుభవిస్తావు. అందుకే సేవకులు రక్షణ గురించి ప్రసంగిస్తూ ఉంటారు కదా, నువ్వు రక్షింపబడాలి, అప్పుడే నీకు దేవుని ప్రేమ నీ జీవితంలో అనుభవిస్తావు. పాపం ఉంటే నువ్వు దేవుని ప్రేమకు దూరమైపోతావు, దేవుని ప్రేమను అనుభవించలేవు. కాబట్టి తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి రావాలి. తండ్రి నీకు ఎన్నెన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచినాడు, సిద్ధపరిచినాడు. ఆ మేలంతా కూడా అనుభవించాలంటే నీవు దేవుని సన్నిధి కలిగి ఉండాలి, దేవుని కలిగి ఉండాలి. నేను నిన్ను ప్రేమించున్నాను అనే మాట. 6వదిగా చూడండి, నేను నిన్ను భద్రముగా కాపాడేదనని అంటున్నాడు 40:4 ఈ మాట ఉంది, బుక్ ఆఫ్ Jeremiah 40:4. నేను నిన్ను భద్రముగా కాపాడాను. ఎప్పుడు కూడా పాత నిబంధనలు నేను చూసినప్పుడు, ప్రవక్తల గ్రంథం చదివినప్పుడు, దేవుడు ఎప్పుడు తన బిడ్డలు పిలుచుకుంటాడు, ఎన్నెన్నో వాగ్దానాలు ఇస్తాడు, ఎన్నెన్నో హామీలు ఇస్తాడు. చూడండి, ఎవరు నశించడం దేవుని చిత్తం కాదు కదా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా దేవునికి దుఃఖము కలిగించినా పాపము చేసినా వారిని తిరిగి పిలుస్తుంటాడు, వాగ్దానాలు ఇస్తుంటాడు, నేను పాపములు క్షమిస్తాను, రండి నా దగ్గరికి, మిమ్మల్ని కాపాడుతాను. ఇలాంటి వాగ్దానాలు, హామీలు దేవుని ప్రజలమైన మనం కూడా పొందుకోవాలి. నేను నిన్ను భద్రముగా కాపాడేదాను. కానీ భద్రత గురించి ఎప్పుడు మనకు ఒక చింత, భద్రత లేని లోకం కదా. ఈ దినాల్లో ఇదే మాట మనం వినబడుతుంది, ఏ భద్రత లేని లోకం అండి, బయటికి పోయిన వ్యక్తి తిరిగి సురక్షితంగా వస్తాడో, ఏ మరి నమ్మకం లేని రోజులు ఇవి, ఎక్కడ బాంబు బ్లాస్ట్ అయిందో తెలియదు, ఎక్కడ అగ్ని ప్రమాదం అవుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు ఎక్కడ చనిపోతారో తెలియదు. ఇలాంటి భద్రత అభద్రత భావం ఉన్నది. కానీ దేవుని నమ్మిన బిడ్డలకు ఇలాంటి భయం లేదు, ఎందుకంటే మరణము తప్పించుట ఎవరి వశం ఉన్నది? దేవుని వశం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి, మరణము తప్పించుట దేవుని వశం. నువ్వు యాక్సిడెంట్ భయపడే అవసరం లేదు, ఎందుకంటే నీకు ఏదైనా కీడు జరగాలంటే అది దేవుని చిత్తం కావాలి.
దేవుని సెలవు లేనిది ఏది నీ జీవితంలో జరగదు. నథింగ్ విల్ కమ్ టు పాస్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ గాడ్. కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు. అందుకే ఈ వాగ్దానం, నేను నిన్ను భద్రముగా కాపాడదు. మంచి మాటలు పరిశుద్ధం గ్రంథంలో ఉంది, కాపాడే దేవుడు. ఈజ్ అ గాడ్ హు ప్రొటెక్ట్స్. ఎంత మంచి మాట అండి. దేవుడు కాపాడాలి కదా మనల్ని. మనం ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం, ప్రతిదినం ప్రయాణం చేస్తున్నాం, ఉద్యోగానికి వెళ్తున్నాం బండి మీద. మరి ఇంత భయంకరమైన ట్రాఫిక్, హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ అట ప్రపంచంలో ఎక్కడ లేదట. ఇక్కడ బతికి బయటపడిన వాడు ఎక్కడైనా డ్రైవ్ చేయగలుగుతాడట సేఫ్టీగా. ఎందుకంటే ఇది భయంకరమైన రోడ్లు, భయంకరమైన ట్రాఫిక్. ఈ వాహన దారులు, దేవుడే వాడిని కాపాడాలి కదా ప్రతి క్షణం. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడట. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం అంట. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా యెహోవాయే నిత్యము నీకు నీడగా ఉంటాడట. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. కోడి తన పిల్లలను కాయు రీతిగా. యెషయా 31:5 చూడండి. బుక్ ఆఫ్ యెషయా 31:5. యెషయా 31:5. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుండును, దానికి హాని చేయక తప్పించుండును. దేవునికి స్తోత్రం. నేను నిన్ను భద్రంగా కాపాడతాను. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే విశ్వాసులు అనే పేరుతో కూడా తాయితలు కట్టుకుంటారు, హాని రావద్దని, కన్నుబడొద్దని, మిరపకాయలు పటపటాని నిప్పులు గాలుస్తూ ఉంటారు, చుట్టుట్టు తీస్తూ ఉంటారు. అయ్యో చాలా విచారకరం. అట్టి వారికి దేవుని శిక్ష, శాపం. ఎందుకంటే జీవం గల దేవుని నువ్వు నమ్మకుండా పిచ్చి పిచ్చి కార్యాలు చేష్టలు చేస్తున్నావు కాబట్టి అది దేవునికి మహిమ రాదు. దేవుడే నిన్ను కాపాడుతున్నాడని శ్రద్ధ నీకుండాలి. ఎందుకంటే ఆయన మాట, నేను నిన్ను భద్రముగా కాపాడు. ఒకడు తన కను గుడ్డు కాపాడు రీతి, కను పాపను కాపాడు రీతిగా అని 17 ఒకసారి చూడండి. దేవుడు ఎంత భద్రంగా నిన్ను కాపాడుతాడు. 17:9 ఒకడు తన కను పాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు. అంటే అంత నీ కనుగుడ్డు ఏ విధంగా కనుపాప కాపాడుతుంది, ఇంత తొందరగా అది మూసేసుకుంటుంది కదా కనుగుడ్డుకి ఏ హాని రాకుండా. అలాగ దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుని ఎందు భయభక్తులు గల వారికి దేవుని దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. దేవుడు మా తల్లి ప్రార్థన చేసి, దేవ నా బిడ్డల చుట్టూ నీ అగ్ని వలయం ఇవ్వండి, ఎ ఫెన్స్ ఆఫ్ ఫైర్. చుట్టూ ముట్టకూడదు, ఏ మాలిన్యం అంటకూడదు, ఏ పాపం అంటుకోకూడదు. అగ్ని ప్రాకారంగా నేను ఉంటానని బిడ్డల చుట్టని వాక్యం ఉంది కదా 91 నీ పాదమునకు రాయి తగలకుండా. 12:12 నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. అంటే దూతలు, దేవుని దూతలు కావలి ఉండి నిన్ను, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునని 12:12 నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంది. నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం అందరం సజీవ లెక్కలో ఉన్నామంటే ఎవరి కాపుదలండి? దేవుని కాపుదలండి. ఏ రోగమన్నా ఎంత విషవాయువు ఉందో, మొత్తం అట్మాస్ఫియర్ అంతా పొల్యూటెడ్ అని పేపర్లో చదివినాను. ఆస్తమా రోగం రావచ్చంట, ఎంత పొల్యూషన్ ఉందంట. ఏదైనా రోగం నీకు సోకొచ్చు. అంత భయంకరమైన మాలిన్యంతో నిండిన ఈ లోకంలో నువ్వు ఉన్నావు. కానీ ఎంత భద్రంగా దేవుడు కాపాడితే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, ఎంత భద్రంగా ఆయన కాపాడితే నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. అందుకే నువ్వు నేను ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను నిన్ను భద్రంగా కాపాడతాను. 7 దేవుని మాట, నేను నిన్ను ఆశీర్వదింతును. 6:14 ఈ మాట, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను విస్తరింపజేస్తాను. ఆ మాట చాలా అద్భుతంగా ఉంది. అబ్రహాముతో దేవుడు పలికిన మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఐ విల్ బ్లెస్ యు. సచ్ ఎ నైస్ బ్యూటిఫుల్ వర్డ్ కదా. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా వాటి అన్నీ కూడా దేవుని దీవెనల కొరకే కదా మనం ప్రయాసపడేది, ప్రార్థన చేసేది. కానీ దేవుని మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఐ విల్ బ్లెస్ యు.
మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మన చేయి ప్రయత్నాలన్నీ దీవిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదము అనే వాక్యంలో ఉంది. దేవుడు దీవిస్తేనే అది దీవెన, అది ఎన్నటెన్నటికీ కూడా దీవెనగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవాశీర్వాదాలు మనకందరికీ కావాలి. బట్ దిస్ ఈస్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్ దట్ హీ విల్ బ్లెస్ యూ. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంతమందికి ఆశీర్వదింపబడాలని ఆశ ఉంది? చేతులు ఎత్తండి. అందరికి ఆశ ఉంది కదండి, అందరికి ఆశీర్వదం. దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పకుండా దీవిస్తాడు. తన ప్రజలను ఆశీర్వదించుకుంటే మరెవరిని దీవిస్తాడు? యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుని కష్టం చేత ఎక్కువ కాదట. నువ్వు ప్రయాసపడినందుకు నువ్వు ఆశీర్వదింపబడడం లేదు. నీ ప్రయాసంలో దేవుడు తోడుండి నీ ప్రయత్నాలన్నీ దీవిస్తేనే నీకు ఆశీర్వాదం. కనుక దైవాశీర్వాదాలు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 14 వచనాలు కూడా అన్నీ ఆశీర్వాదాలే. ఆశీర్వాదాలు ఆశించేవారు రోజుకు ఒకసారైనా ఇది చదివితే అది దీవెనకరం. ద్వితీయోపదేశకాండం 28:14 మీరు చూసినప్పుడు, నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడతాను. లోపలికి వచ్చినప్పుడు నీవు దీవింపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు. నీవు దేవుని మాట విని నెలలో పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడుతుంది. ఇంకా మీరు చక్కగా చదవాలి 14 వచనాలు చదవాలి. అంత ఆశీర్వాదాలు, ఇవన్నీ పొందుకోవాలి. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. నువ్వు పొందుకోవాలి ఈ ఆశీర్వాదాలు. తర్వాత నీవు అప్పు ఇచ్చేదవు కానీ నువ్వు అప్పు చేయవు అని వాక్యంలో అదొక ఆశీర్వాదం. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రిందివాడుగా ఉండవు. నువ్వు చేయి ప్రయత్నములన్నింటిలో దేవుడు నీకు తోడుంటాడని 12వ వచనం, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించటకు, నువ్వు చేయి కార్యమంతటిని ఆశీర్వదించటకు, ఆకాశమును తన మంచి ధననిధిని తెరచు. నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అప్పు ఇవ్వడం ఒక ఆశీర్వాదం, అప్పు తీసుకోవడం కాదు. చాలామంది అప్పుల పాలై ఉన్నారు. అమ్మా, ఈ అప్పులు తీరడానికి ప్రార్థన చేయి. ఎందుకు చేసినావు అప్పులు? మితిమీరిన ఖర్చులు కదా. దేవుని హత్తుకుంటే నీ ఖర్చులు కూడా తగ్గిపోతుంది. లోకాశలు లేకుంటే నీ ఖర్చులు ఎంతో తగ్గిపోతుంది కదా. కానీ ఖర్చులు పెట్టి వడ్డీ మిత్తికి తీసుకొచ్చి ఎన్ని కుటుంబాలు పాడైపోతుంది. కనుక దేవుని మాట మీద ఆనుకుంటే ఎంత దీవెన. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. మన ఇంటిని దీవిస్తాడు, మన కుటుంబాన్ని దీవిస్తాడు, నువ్వు చేసే పనులను దీవిస్తాడు, నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు, రాకపోకలు దీవిస్తాను, నేను పైవానిగా చేస్తాడంట, తలగా చేస్తానంటున్నాడు. అన్ని దీవెనలు దేవుని బిడ్డలకు, దేవుని మాట విన్నవారికి ఉందని మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను నిన్ను ఆశీర్వదించను. 8వ మాట చూద్దాం. హెబ్రీ 13:5 ఈ మాట ఉంది. హెబ్రూస్ 13:5, నిన్ను ఏమాత్రమును నేను విడువను, నిన్ను ఎన్నడను నేను ఎడబాయను. నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నేను నిన్ను విడువను. ఇంత మంచి మాట అండి, ఇంత మంచి హామీ. నేను ఐ విల్ నాట్ ఫర్సేక్ యూ. ఎందుకంటే దేవుని ప్రజలం కదా మనం. ఆయన మనకు కాపరి, ఆయన మేపెడు, గొర్రెలమై ఉన్నాం. అందుకే యోహాన్ సువార్త 10వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది, నా గొర్రెలు నా స్వరం విను, అవి నన్ను వెంబడించును. ఎప్పుడు గొర్రెలు ఎక్కడుంటాయి, ఎవరితో ఉంటాయి? కాపరి. కాపరి ఎప్పుడు ఎక్కడుంటాడు? గొర్రెలతోనే ఉంటాడు. గొర్రెలు వదిలిపెట్టి పోడు, తన ప్రాణమన్న పెడతాడు కానీ గొర్రెలను ఒంటరిగా వదిలి వెళ్ళాడు. నిజమైన కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడని వాక్యంలో ఉన్నది. నేను గొర్రెలకు మంచి కాపరి, తన గొర్రెల కొరకు తన ప్రాణం ఇచ్చు. 27వ వచనం చూడండి, యోహాను 10:27, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదను, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుతున్నాను, కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనో వాటిని అపహరింపడు. అంటే ఎన్నడూ వదిలాడు అన్నమాట. నిన్ను ఎన్నడూ వదిలిపెట్టాడు. హీ విల్ నాట్ ఫర్సేక్ యూ.
ఆయన నిన్ను వదలాడు, ఆయన చేతిలో నిన్ను ఉన్నావు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను నేను చెక్కి ఉన్నాను. నిత్యము నీ ప్రాకారం నా ఎదుట ఉన్నది. కనుక దేవుడు మనల్ని వదలని దేవుడు, విడవని దేవుడు అనే విశ్వాసం నీకు ఉండాలి. విశ్వాస పరీక్షలో ఆర్ యు షూర్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ? యూ షుడ్ హ్యావ్ ద ట్రస్ట్, యూ షుడ్ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ, హీ విల్ నెవర్ ఫర్ సేక్ యూ. కొన్ని ప్రార్థనలకు జవాబు రాగానే అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఎక్కడ ఉన్నాడు, నన్ను వదిలిపెట్టేసినాడు, నన్ను నాశనం చేసినాడు, నన్ను ఏకాకిగా చేసినాడు, ఇలాంటి మాటలు మనం వింటాం. కానీ దేవుడు ఎప్పుడు తన ప్రజలను ఎడబాయడని విడిచిపెట్టాడని, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ కదా, నిన్ను వదిలిపెట్టాడు. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. సొత్తును ఎవరన్నా వదిలిపెడతారండి కదా? ఇంత ఇసుమంత బంగారాన్ని ఎంత దాచుకుంటావును? దొంగలు వెతుకుపోతారండి బంగారం. ఎందుకు రాలేదు గుడి కంటే? అమ్మో, ఇంట్లో బంగారం ఉందండి, దొంగలు పడతారు, గుడికి కూడా రాను. ఎందుకంటే చాలా విలువైంది నీకు. అంతకంటే విలువైన తన జనాన్ని రక్తమిచ్చి సంపాదించుకున్న మనల్ని దేవుడు ఎన్నడూ కూడా వదిలిపెట్టడు, విడిచిపెట్టడు. నిన్ను విడవను, నేను నిన్ను విడవను, నిన్ను విడవబోయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. 9వ హామీ మాట ఇది 50వ కీర్తన 15వ వచనం. అది టెలిఫోన్ నంబర్ ఫర్ బిలీవర్స్. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మెరపెట్టి నేను నిన్ను విడిపించేదాను, నీవు నన్ను మహిమపరిచేదావు. ఇక్కడ ఆ మాట, దేవుని మాట, నేను నిన్ను విడిపించేదాను. ఇంత మంచి మాట అండి. ఏ చిక్కులో చిక్కుకున్నావో నీవు, ఆర్థిక ఇబ్బందులనే ఊబిలో చిక్కున్నావో, అప్పుల బాధల్లో ఉన్నావు, శత్రు బాధలో ఉన్నావో, దేవుడు నిన్ను విడిపిస్తాడు. మంత్రశక్తులను విడిపిస్తాడు, చీకటి శక్తులను విడిపిస్తాడు, పాపం నుండి విడిపిస్తాడు, రోగం నుండి విడిపిస్తాడు, అసూయ నుండి విడిపిస్తాడు, పగవారి నుండి విడిపిస్తాడు, అక్రమాల నుండి విడిపిస్తాడు. నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు కదా. మనమంతా విడిపింపబడిన జనమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు సాతాను బంధకాల్లో ఉండినాం, పాపం చేసి దేవునికి దూరమైన ప్రజలం. మనల్ని విడిపిస్తేనే కదా పాపపు బానిసత్వం నుండి, సాతాను యొక్క బానిసత్వం నుండి విడుదల పొందినాం. ఎందుకంటే పశ్చాత్తాప హృదయంతో దేవుని మొరపెట్టుకున్నాం, క్రీస్తు యేసును రక్షకునిగా స్వీకరించినాం. ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు కదా, ఆయన విడుదలకు నాయకుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రతి ఇబ్బంది నుండి విడిపిస్తాడు. యోబు 5:19 ఉంది, 6 బాధల నుండి నేను విడిపిస్తాను, 6 బాధల నుండి నేను విడిపిస్తాను, 7 బాధలు కలిగిన నీకే కీడు తగలదు. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. చప్పట్లు గట్టిగా కొడదాము. నీతి మంతులు కలుగు ఆపదలు అనేకములు, అనేకములు అంట దేవుని బిడ్డలకు వచ్చే బాధలు. కానీ వాటిని అన్నింటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు, విడిపిస్తాడు, విడిపిస్తాడు. ప్రతి దినం నిన్ను విడిపిస్తాడు. కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను విడిపిస్తాడు, జారి పడకుండా నీ పాదములను విడిపిస్తాడు, గోతిలోనికి దిగకుండా, సమాధిలోకి దిగిపోకుండా నీ ప్రాణమును ఆయన విమోచిస్తున్నాడు, విడిపిస్తున్నాడు. భయంకరమైన వ్యాధుల నుండి విడిపిస్తున్నాడు కదా, విచారం నుండి విడిపిస్తున్నాడు, అక్రమాల నుండి విడిపిస్తున్నాడు. ఆయన విడిపించే దేవుడు, నేను నిన్ను విడిపించేదాను. 50వ కీర్తన 15వ వచనం. దానికంటే ముందు నాకు మొరపెట్టు, ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. తర్వాత మరి 10వ చూడండి, నేను నీకు ముందుగా, యెషయా 45:2 ఈ మాట ఉంది, ఐ విల్ గో బిఫోర్ యూ. ఇంత మంచి మాట, దేవుడు నీకు ముందుగా వెళ్తానని హామీ ఇస్తున్నాడు. నువ్వు ఎక్కడ వెళ్ళినా నీకంటే ముందుగా దేవుడే వెళ్తాడు. యెషయా 45:2 నేను నీకు ముందుగా పోచు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదాను. ఎక్కడైనా నువ్వు ప్రయాణం చేసేటప్పుడు తెలియని ఒక మరి స్థలానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. అప్పుడు దేవుడే నీకు ముందుగా వెళ్తాడు, నీ మార్గం సరళం చేసేస్తాడు. ఇక్కడ వాగ్దానం ఉంది, నేను నీకు ముందుగా వెళ్తాను, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను, ఇత్తడి తలుపులను నేను పగలగొడతాను, ఇనుప గడియలను నేను విడగొడతాను. అంటే సచ్ ఎ గ్రేట్ ప్రామిస్. హీస్ ఎ గాడ్ హూ వాక్స్ బిఫోర్ యూ. నేను నీకు ముందుగా వెళ్తాను. దేవుని స్తోత్రం. ప్రయాసము, ప్రతికూలతలు, అనుమానం, సందేహం, భయము, చింత, ఇవన్నీ నీకు వచ్చినప్పుడు మర్చిపోద్దు ఈ మాట, నేను నీకు ముందుకు వెళ్తాను, నేను నీకు తోడుంటాను, నేను నీకు విశ్రాంతి కలిగజేస్తాను, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నిన్ను భద్రంగా కాపాడుతాను. ఎంత ప్రశస్తమైన దేవుని మాటలు. 12వ వచనంలో 51 యెషయా 12వ వచనం చూడండి, 11వ హామీ మాట.
51:12 యెషయా 51:12 నేనే మిమ్మును ఓదార్చువాడను. ఐఎమ్ ద వన్ దట్ కంఫర్ట్స్ యూ. ఓదార్పు లేనట్టు జీవిత ప్రయాణంలో ఎటు నెమ్మది లేదు. నిన్ను అర్థం చేసుకునేవారు లేరు, నీ కన్నీరు తుడిచేవారు లేరు, నీ బాధను పంచుకునేవారు లేరు, నీకు సహాయం చేసేవారు లేరు. కానీ దేవుని మాట నేనే మిమ్మును ఓదార్చుదమా. ఐ విల్ కంఫర్ట్ యూ. చనిపోవు నరునికి తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడదు? బాధ పెట్టువాడు నాశనం చేయటకు సిద్ధపడినవా? అని క్రోధమును బట్టి నిత్యం భయపడుచు. నేనెవరినని అనుకుంటున్నావు? ఆకాశములను వ్యాపింపజేసి భూమికి పునాదులు వేసిన యెహోవానగు నీ సృష్టికర్త అయిన యెహోవాను మర్చిదువా? బాధపెట్టువా అని క్రోధం ఏమాయను? ఊరికే మనుషులకు భయపడుతూ జీవితం గడపోద్దు. ఎందుకు? వై షుడ్ యూ ఫియర్ మ్యాన్? ఊరికి చనిపోయే నరునికి ఏంటి నువ్వు భయపడేది? నిత్య జీవుడైన దేవునికి చిరంజీవి, తరతరములకు దేవుడు, యుగ యుగములకు దేవుడు, మరణమే లేని దేవుడు. దేవునికి భయపడాలి. ఆయన ఆకాశాన్ని వ్యాపింపజేసి భూమికి పునాదులేసి నిన్ను నిర్మించి నిన్ను సృష్టించి నీ సృష్టికర్త అయిన దేవునికి నువ్వు భయపడాలి. కానీ మనుషులు భయపెట్టిస్తే నువ్వు ఎందుకు భయపడాలి? ఊరికి మనుషులు భయపడుతూ ఎంతకాలం బ్రతుకుతావు? ఎవరో నీ కీడు చేస్తారని, ఎవరో నిన్ను పాడు చేస్తారని. ఇంటి ముందు నిమ్మకాయ పెట్టినారు, బుడుమకాయ పెట్టినారు, అయ్యో ఏమో చేస్తున్నారు, ఏమీ చేయలేరు. దేవుని సెలవు లేకుండా నీ తల వెంట్రుకలో ఒక్కటైనా నేలకు రాలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నాట్ ఎ సింగిల్ హెయిర్ విల్ ఫాల్ టు ద గ్రౌండ్. నువ్వు ఎందుకు భయపడాలి? నువ్వు దేవునికి భయపడాలి. 27వ కీర్తనలో కీర్తనకారుడు ఏమనంటున్నాడు? యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. 27వ కీర్తన, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేనెవరి భయపడతాను? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళ్తాను? నా శరీరము మాంసము తినుటకై దుష్టులు నా మీద లేచినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్ని కూలిరి. చూడండి, దేవుని సెలవు లేకుండానే జీవితంలో ఏది రాదు. కాబట్టి దేవుడే నీకు వెలుగై ఉన్నాడు, దేవుడు నీకు రక్షణ దుర్గమై ఉన్నాడు, దేవుని ప్రాణదుర్గమై ఉన్నాడు. నువ్వు ఎవరికి భయపడాలి? అందుకే నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. నువ్వు చనిపోయే నరునికి ఎందుకు భయపడుతున్నావు? ఐఎమ్ ద లార్డ్ హూ కంఫర్ట్స్ యూ. ఎవరైనా ప్రియులు మరణించినప్పుడు ఎంత ఓదార్పు లేకుండా, చాలామంది స్త్రీలు నా దగ్గరకు వస్తారు, భర్త మరణించినాడమ్మా మాకు ఆధారం ఏదమ్మా, లేక భార్య మరణించింది అకాల మరణం, మా కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, దుఃఖంతో నిండి ఉన్నాం. అట్టి వారిని ఓదార్చడానికి దేవునికే సాధ్యం. నీ కన్నుల నుండి ఒలికే నీళ్లు దేవుడే తన స్వహస్తంతో తుడిచివేస్తాడని వాగ్దానం ఉన్నది. ఆయన నీకు నెమ్మదిస్తాడు. ఆయన గాయం చేసినా ఆ గాయాన్ని ఏం చేస్తానన్నాడు? కడతానన్నాడు. ఆ గాయాన్ని తన గాయపడిన హస్తంతోనే కడతాడు. కాబట్టి నువ్వు దేనికి కూడా విచారించే అవసరం లేదు. హీస్ ద లార్డ్ హూ కంఫర్ట్స్ యూ. జీవితంలో అందరూ మనల్ని అర్థం చేసుకుంటారా? అసాధ్యం. కొన్నిసార్లు భార్యనే నిన్ను అర్థం చేసుకో, కట్టుకున్న భర్తనే నిన్ను అర్థం చేసుకో, పిల్లలు అర్థం చేసుకో, ఉద్యోగ స్థలంలో మనల్ని అపార్థం చేసుకునే వారు ఉంటారు. అయినా మనం ఎందుకు భయపడాలి? నిన్ను గురించి దేవునికి తెలుసు కదా. నీ హృదయము అంతరింద్రియం పరిశీలించేది చూసేది దేవుడే కదా. ఆయన నీకు ఆధారణకర్త అయి ఉన్నాడు, ఆయన నిన్ను ఓదార్స్తాడు. కాబట్టి ప్రార్థన మానొద్దు, దేవుని ఆనుకోవడం మానుకోకూడదు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉండును, వాణ్ణి నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. హల్లెలూయా, గట్టి చెప్దామా, హల్లెలూయా. చివరిగా, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాననే మాట, ఐ హ్యావ్ చోజన్ యూ. ఎంత మంచి మాట అండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇది హగ్గయి 2:23లో ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. హగ్గయి 2:23, నేను నిన్ను ఏర్పరచుకున్నా. నేను ఎప్పుడు నా జీవితం గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం అవుతుంది. ఐ రియల్ గెట్ వండర్డ్ అట్ మై లైఫ్. పెంక మీద రొట్టె తిప్పేస్తారు చూడండి, అట్ట తిప్పేసినావు ఏంటి దేవా నా జీవితాన్ని? టోటలీ రివర్స్. ఎలా చేసావు? ఎంత లోకాల్లో ఉండాలని ఆశించినాను, లోకాన్ని ఎంత ప్రేమించినాను, నన్ను ఈ విధంగా మార్చేసినావు అంటే నువ్వు ప్రణాళిక ఎంత గొప్పది. అంటే నీవు నన్ను తల్లి గర్భంలోనే నువ్వేం చేసినావు? ఏర్పరచుకున్నావు కదా. జగత్ పునాదులు వేయబడకొనిపే నీ ప్రణాళికలో నేనున్నాను కదా. నాకు ఎంత సంతోషం అనిపించింది. యిర్మీయా భక్తునితో అలా ఉంటారు, తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి నేను ఏర్పరచుకున్నాను. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడే. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. దేవుడు ఒకవేళ ఏర్పరచుకోకుంటే నువ్వు ఇప్పుడు సినిమా థియేటర్లో ఉండేదేమో, ఏదో సర్కస్ షోలో ఉండేదేమో, ఏదో షికార్కు వెళ్ళేదేమో, బంధువుల ఇంట్లో ఉండేదేమో. కానీ దేవుని సన్నిధికి వచ్చినావంటే కేవలం దేవుడు నిన్ను తన బిడ్డగా, తన సొత్తుగా, తన ప్రజగా,
అంధకారం నుండి, చీకటి నుండి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించినాడు. అంటే కేవలం దేవునే ఏర్పాటు. ఆయన ఏర్పాటు కొరకు చేతులెత్తి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏర్పరిచినాడు. మందిరంలో నిన్ను నాటినాడేమో, సేవలో నిన్ను వాడుకుంటున్నాడేమో, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడేమో, పని అప్పగించినాడేమో, ఇదంతా దేవుని ఏర్పాటే. అది నీ వలన కలిగిన కార్యం కానే కాదు. కాబట్టి దేవుని ఏర్పాటు నీకున్నదని దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇక నీకు అడ్డుగా ఎవరుంటారండి? దేవుడే నిన్ను పిలుచుకున్నాడు. దేవుడే నిన్ను ఏర్పరిస్తే ఏ నరుడు దాని కాదని అంటాడు. నువ్వు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలబడాడు? దేవుడే యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు, మోషేను ఏర్పాటు చేసుకున్నాడు, యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు అంత గొప్పది. యోహాను సువార్త 15:16 ఒక మాట ఉంది, మనల్ందరినీ కూడా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. హీ చోజ్ ఆల్ ఆఫ్ అస్, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను సువార్త 15:16, John 15:16, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. హల్లెలూయా. గట్టి చెబుదామా. మనం ఎప్పుడు ఏర్పరచుకున్నామండి దేవుణ్ణి? మనం ఎన్నుకోలేదు దేవుణ్ణి. ఎటెటో దారి తప్పిపోతున్నాము. మనమందరము గొర్రెల వలె దారి తప్పిన వారమే. కానీ దేవుడు తన మహాప్రేమ ద్వారా మనం ఆయన ఎరగకుండినప్పటికీ, మనం ఆయనను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడని, మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి విశ్వాస పరీక్ష అనే శీర్షికలో 20వ ప్రసంగం మీరు విన్నారు. ఇది దేవుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన దేవుని మాటలు. వాట్ గాడ్ డిజైర్స్ దట్ వీ షుడ్ రిమెంబర్. 12 కార్యాలు మనం ధ్యానించినాం. మరి నేను ఒక్కొక్క మాట విడుదల చేస్తాను, అప్పుడు 2 చేతులెత్తి ఆమేన్ మీరు పలకాలి. నేను మీకు విశ్రాంతి కలగజేతును, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ప్రేమించున్నాను, నేను నిన్ను భద్రంగా కాపాడినను, నేను నిన్ను ఆశీర్వదించేదను, నేను నిన్ను విడువను ఎడబాయను, నేను నిన్ను విడిపించేదను, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీ పరిశుద్ధ నామములకు స్తోత్రం. గొప్ప దేవా, 12 ప్రశస్తమైన నీ వాక్కులను మేము ధ్యానించినాం. నేను అని పలుకుతున్నావు. అవును తండ్రి, నీవే పలికిన మాట అది మా జీవితానికి ఎంత ఉపయోగకరమైంది. ఈ 12 మాటలు కూడా ప్రతి హృదయంలో ముద్రించండి. వారు విసుకకుండా, కృంగిపోకుండా, నిరాశ నిస్పృహల్లో ఉండకుండా, దేవుడు ఉన్నాడని, నేను నీ దేవుడనై ఉన్నానని పలికినావు. నేను నిన్ను బలపరుస్తాను, నువ్వు దిగులు పడే అవసరం లేదు, నీకు తోడై ఉన్నాను, నీకు విశ్రాంతి కలిగజేస్తాను. ఈ మాటల ద్వారా గొప్ప విశ్వాసం మా విశ్వాస జీవితంలో దయచేయమని, అభివృద్ధిపరచమని, మా విశ్వాసాన్ని వృద్ధిపరచమని, మా అందరితోనూ మాట్లాడినావు, మమ్మల్ని ధైర్యపరచండి. వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం విన్న వారిని కూడా మీరు ఆశ్చర్య రీతిగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నాయనా, ఇక్కడ సేవలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా. 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, UPF ఆదివారము ఆరాధనలు,
ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యుపిఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెను దీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెను దీతువా.